లంచం ఇచ్చే పని పట్టు. ఇది చైనా పద్ధతి. నేపాల్ వాళ్ళకి లంచం ఇచ్చింది, నేపాల్ ఓలీ శర్మకి లంచం ఇచ్చింది, చివరికి నేపాల్ని గుప్పెట పట్టింది. అలా లంచం తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పుతో ప్రభుత్వమే మారిపోతే ఆ జడ్జినే మార్చేయడం కోసం అక్కడున్న న్యాయవాదులకి లంచం ఇచ్చింది. మయన్మార్లో ఉన్నటువంటి పాలకులను పక్కన పంపించడానికి గాను లంచం ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులకి. చివరికి మయన్మార్ ప్రభుత్వం అంతా చివరికి వాళ్ళ చేతికి వెళ్ళింది. ఇలా లంచాలతో పనులు కానిగించుకుంటుంది వివిధ. ఇప్పుడు తాజాగా సాల్మన్ ఐలాండ్స్లో వచ్చినటువంటి సమస్య అదే. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి లంచాలు ఇవ్వడం, పనులు చేయించుకోవడం, దాంతో ఆగ్రహించినటువంటి ప్రజల తిరుగుబాటుతో చివరికి పార్లమెంటు భవనమే తగలబెట్టడం అయింది. అదే ఈ ఇలాంటి సలహాలు ఇచ్చినటువంటి తప్పుడోడు ఎవడం అనేది దొరికితే కనుక ఏమైపోతారు. ప్రాక్టికల్ సమస్య అది. ఇక్కడ జరుగుతున్నటువంటిది లంచాల వ్యవహారం అనేటువంటి దాని ద్వారా చైనా ఎవరికి వాళ్ళకి డబ్బులు పడేసి ఎక్కడో ఎందుకు రఫేల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని బయట పెట్టించడం కోసం ఈ దేశంలో ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు వేసే వాళ్ళకి లంచాలు పంపించింది. ఆ తర్వాత మొన్న మళ్ళీ రఫేల్ మీద మళ్ళీ కేసు లేపించింది. ఓవరాల్గా ఈ దేశంలోకి కావలసినటువంటి వాటిని అడ్డుకోవడానికి లంచం అనేది దాన్ని అడ్డం పెట్టి ఇతర దేశాలు చేసేటువంటి ప్రక్రియలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి.